భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు. కరోనా తగ్గడంతో రెండేళ్ల తర్వాత భక్తులను రాములవారి కళ్యాణానికి అనుమతిచ్చారు. దీంతో భద్రాచలం భక్తజన సందోహంగా మారింది. మరోవైపు రేపటి రాముని పట్టాభిషేకానికి గవర్నర్ తమిళిసై దంపతులు హాజరవనున్నారు. జగదవి రాముడు జానకీదేవిల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణాది అయోధ్యగా పేరున్న భద్రాచలంలో రాములూరి కళ్యాణం చూడ ముచ్చటగా జరిగింది. జగమంతా చూస్తుండగా జానకమ్మను రామచంద్రుడు మనవాడారు. సంప్రదాయం ప్రకారం అభిజిత్ లగ్నములో రాముడు సీతమ్మ మెడలో తాలిబొట్టు కట్టారు. అంతకుముందే సీతారాముల వారికి ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, టీటీడీ తరపున బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్త రామదాసు చేయించిన ఆభరణాలను ఉత్సవ మూర్తులకు అలంకరించారు. రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో కళ్యాణం చేయించారు. ఉదయం నుంచే కళ్యాణ వైభోగం కన్నుల పండువగా సాగింది. పందిట్లో ఇద్దరిని కూర్చోబెట్టి అతిథులుగా బ్రహ్మాది దేవతలను ఆహ్వానించారు. రాములోరి బంగారు పాదాలు కడిగిన అయ్యవార్లు, తరువాత సీతమ్మ నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టారు. తాలిబొట్టును కోట్లాది భక్తులకు చూపించి అమ్మవారి మెడలో వేశారు. కరోనాతో గత రెండేళ్లు శ్రీరామనవమి ఉత్సవాలను గుడికే పరిమితం చేశారు. భక్తులను అనుమతించలేదు. ఈ ఏడాది అవకాశం ఇవ్వటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళ్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎండవేడి తట్టుకోటానికి మిథిల స్టేడియంలో చలువ పందిళ్లు వేశారు. మిథిల స్టేడియం బయట ఉన్న భక్తులు రాములవారి కళ్యాణం చూసేందుకు వీలుగా టీవీలు ఏర్పాటు చేశారు. కళ్యాణం తర్వాత తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేశారు. రెండు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఆర్టీసీ భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడిపింది. ఈసారి క్లీన్ భద్రాద్రి, క్లీన్ శ్రీరామనవమి పేరుతో జిల్లా కలెక్టర్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు. వాటర్ ప్యాకెట్ల ప్లేస్ లో బాటిళ్లను పంపిణీ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి భక్తులు వేల సంఖ్యలో భద్రాద్రి చేరుకుని సీతారాముల కళ్యాణ వేడుకను కన్నులారా చూశారు. రేపు మిథుల స్టేడియంలోనే రాములవారి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై దంపతులు పాల్గొననున్నారు.